ట్విట్టర్ వార్ కూడా నడుస్తూ ఉంటుంది మనందరికీ తెలిసిందే అయితే అందులో భాగంగా ట్విట్టర్ కి సంబంధించిన అప్డేట్ ఇది ప్రపంచవ్యాప్తంగా రాజకీయ సినీ క్రీడా రంగాలకు చెందిన చాలా మంది ఈ జాబితాలో ఉన్నవారే సో బ్లూ టిక్ ఉండాలంటే నెలవారీగా నిర్ణీత రుసుము చెల్లించాలని ట్విట్టర్ గతంలోనే హెచ్చరించింది మన అందరికీ తెలిసిందే ఈ మేరకు కాలపరిమితి విధించినా కూడా చాలా మందికి అందుకు నిరాకరించారు భారత్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్ జగన్మోహన్ రెడ్డి కేజ్రీవాల్ మమతా బెనర్జీలు కూడా తమ అధికారిక ఖాతాలకు బ్లూటిక్ కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత సంస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టాడు ఆయన సో ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను పలు మార్పులు తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే గత కొంతకాలంగా ఈయన వార్తల్లో నిలిచిన సిచ్యువేషన్ కూడా ఉంది ఇందులో భాగంగానే అధికారిక ఖాతాలకు ఇచ్చే బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే అని కొత్త నిబంధన తీసుకొచ్చాడు దీని ప్రకారం ట్విట్టర్ యూజర్లు వెరిఫైడ్ సేవలను పొందాలని అనుకుంటే వెబ్ అయితే నెలకు ఎనిమిది డాలర్స్ అంటే సుమారు ఆరు వందల యాభై రూపాయలు అండ్ ఐఫోన్ ఆండ్రాయిడ్ యూజర్లకు నెలకు పదకొండు డాలర్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో తొమ్మిది వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అయితే క్రికెటర్స్లో చాలామంది ట్విట్టర్ విధించిన గడువులో సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు దీంతో చాలా మంది క్రికెటర్స్ తమ టిక్ ని కోల్పోయారు ఒకసారి వివరాలు చూద్దాం ఎవరెవరు ఆ జాబితాలో ఉన్నారు అనేసి బ్లూ టిక్ కోల్పోయిన క్రికెటర్స్లో సచిన్ టెండూల్కర్ ధోని కోహ్లీ రోహిత్ శర్మ సంజు శాంసన్ డేవిడ్ వార్నర్ రిషబ్ పంత్ డేల్ స్టీన్ క్రిస్ గేల్ దినేష్ కార్తిక్ గ్లెన్ మ్యాక్స్వెల్ వంటి క్రికెటర్స్ ఉన్నారు అండ్ భారత్ క్రికెట్ నియంత్రణ మండలి అంటే బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ మండలి అంటే ఐసీసీ కూడా వెరిఫైడ్ స్టేటస్ ను కోల్పోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఐపిఎల్ ఫ్రాంచైజీలు కూడా బ్లూటిక్ కోల్పోయింది సో ఎవరికి బ్లూటిక్ ఉంది అనేసి ఒకసారి చూస్తే గనక ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీసు బ్లూటిక్ను కోల్పోగా హార్టిక్ పాండ్యా రవిచంద్రన్ అశ్విన్ కేవిన్ పీటర్సన్ ఏబి డివిలియర్స్ సురేష్ రైనాలకు మాత్రం బ్లూటిక్ అలాగే ఉంది వీళ్ళు రుసుము చలించడంతో ట్విట్టర్ వీరి ఖాతాలను ముట్టుకోలేని సిచ్యువేషన్ ఉంది సో టీమిండియా క్రికెటర్స్ అధికారిక ఖాతాలకు బ్లూటిక్ తొలగించడంపై యూజర్లు కూడా మాస్క్ కౌంటర్ ఇస్తున్నారు అదేంటంటే హే ట్విట్టర్ వారు ఆల్రెడీ బ్లూటిక్లోనే ఉన్నారు నువ్వు కొత్తగా బ్లూటిక్ తొలగించినంత మాత్రాన వాళ్ళకు కొత్తగా కోల్పోయేది ఏమీ ఉండదు అంటూ కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది సో చాలా మంది సెలబ్రిటీస్ అయితే టిక్ ని కోల్పోయారు ట్విట్టర్ అంటేనే వాళ్ళు ఒక మెసేజ్ సెండ్ చేసిన తర్వాత బ్లూ టిక్ అనేది వస్తుంది సో ఇప్పుడు చాలా మంది ఖాతాలో అది కనిపించట్లేదు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది